వైఎస్ఆర్ ఆసరా రెండో విడత కార్యక్రమం అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ పాల్గొని సభను ఉద్దేశించి ప్రసంగించారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం జగన్ ముందున్నారని మహిళలకు తోబుట్టు జగనని అన్నారు. మహిళలకు ఏ కష్టం రాకుండా ఉండాలనే ఆకాంక్షతో మహిళలకు అన్న తమ్ముడిగా పిల్లలకు మేనమామగా అనేక పథకాలను ప్రవేశపెట్టిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. గత ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మహిళలను మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. కుందుర్పి మండల పరిధిలోని అన్ని రోడ్లు త్వరలో ప్రారంభిస్తామని, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం చేపడతామని, 114 చెరువులకు నీరు అందించే కార్యక్రమంలో భాగంగా ముందుగా భూమి కోల్పోయిన రైతులకు ఖాతాలో డబ్బులు పడేకే కాలువ పనులు ప్రారంభిస్తామని సభాముఖంగా ఎమ్మెల్యే మాట ఇచ్చారు. మూడు సార్లు ఇట్లా మీరు షేక్ చేస్తే మీరు ఏ ఆపదంలో ఉంటే కూడా, మీరు ఎక్కడున్నా మీ పొలాల్లో ఉంటే కూడా, ఎక్కడన్నా రోడ్ల నడుచుకుని పోతుంటే కూడా, నడు రాత్రిలో కూడా ఆ దిశ యాప్ మీరు అప్లికేషన్ చేసుకుంటే 3 నిమిషాల్లో మా పోలీస్ మీ ముందుకు వచ్చి, ఏమమ్మా చెల్లమ్మా నీకేం ఇబ్బంది అయింది, ఈ రోజు దిశ యాప్ ని నువ్వు అప్లై చేసినావు కదా, దిశ యాప్ ని వాడావని అక్కడ ముందుండి పోలీసు వచ్చి మిమ్మల్ని రక్షిస్తారు. అంటే జగన్ అన్న మహిళా పట్ల ఈ రోజు మహిళా సాధికత ద్వారా, అంటే చేయూత ద్వారా, ఆసరా ద్వారా మహిళా సాధికారత, అదే విధంగా మా జగన్ అన్న ఈ రోజు దిశ యాప్ ద్వారా మహిళా రక్షణ కోసం ఒక అన్నలాగా కంకణం కట్టుకుని మా అందరు కూడా మంచి చేయాలని అన్న తపిస్తున్నాడు. ఇంకా 2 విడత కూడా మీకు ఖచ్చితంగా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా, ఎన్ని మనకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా, మీ ఇంట్లో మీరు సురక్షితంగా ఉండాలి. అక్కడన్నా అంటే చాలా పెద్ద మనసు బీటీపీ ప్రాజెక్ట్ ని శాంక్షన్ చేసినారు. ల్యాండ్ అక్విజిషన్ కూడా కుందుర్పి మండలం కాదు, బ్రహ్మసముద్రం, షెట్టూర్ అన్ని చోట్ల కూడా కళ్యాణదుర్గం మండలం టౌన్ కమ్మదూర్ ల్యాండ్ అక్విజిషన్ జరిగింది. 114 చెరుకు నీళ్ళు వచ్చేదైతే తథ్యం, ఖచ్చితంగా వస్తుంది మా అన్న ఖచ్చితంగా ఇస్తారు కూడా. మా జగనన్న ఆశీస్సులతో ఖచ్చితంగా కృష్ణమ్మ తల్లి గలగల అని 114 చెరువుకి మనం నీళ్లు తీసుకుని వస్తాం. ప్రతి ఒక్క రైతుకి ఎక్కడెక్కడ ల్యాండ్ అయితే పోయిందో వాళ్ళందరూ కాదులో డబ్బులేసి మరీ కమ్మదూర్ ల్యాండ్ అక్విజిషన్ జరిగింది. 114 చెరువుకి నీళ్లు వచ్చేదైతే తథ్యం, ఖచ్చితంగా వస్తుంది మా అన్న ఖచ్చితంగా ఇస్తారు కూడా. మా జగనన్న ఆశీస్సులతో ఖచ్చితంగా కృష్ణమ్మ తల్లి గలగల అని 114 చెరువుకి మనం నీళ్లు తీసుకుని వస్తాం. ప్రతి ఒక్క రైతుకి ఎక్కడెక్కడ ల్యాండ్ అయితే పోయిందో వాళ్ళందరూ కాదులో డబ్బులేసి మరీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తామని మీ అందరు కూడా సభాముఖైన తెలియచేసుకుంటున్నాను. అదే విధంగా రోడ్స్ అడిగినారు మీరు, రోడ్స్ మనము స్టేజెస్ వైజ్ లో తీసుకుంటున్నాము. ఇప్పుడు బెస్తరపల్లి టు జంబుగుంపల, కమ్మాలపల్లి టు సీగల్పల్లి, అప్లైపల్లి టు తెరగల్ 2.5 crores తో ప్యాచ్ వర్క్ కూడా ప్రపోజల్ పంపుతాం. ఖచ్చితంగా అతి త్వరలోనే కూడా స్టార్ట్ చేస్తాం ఈ సంవత్సరానికి. కుందుర్పిలో ఈ వర్క్ ప్రోగ్రెస్ అయితే చేస్తాం. మా సర్పంచ్ గారు కుందుర్పిలో చెప్పినారు, మేడం డ్రైనేజెస్ కావాలి అని, డెఫినెట్ గా పెట్టిస్తామని చెప్పినాం. మనము మొన్న పోయింది మన పెట్టినాం కూడా, ఈ హెడ్ క్వార్టర్ లో పెట్టినాం. కరోనా వల్ల అప్పుడు చేయలేక వర్క్స్ అని వెళ్ళిపోయినా, బట్ దసరా ఉత్సవాలతో పాటు ఆంధ్ర రాష్ట్రం మొత్తం మనం చూస్తున్నాం ఆసరా ఉత్సవాలు కూడా, ప్రతి మహిళ కూడా ప్రతి సంఘంలో కూడా జరగడం జరుగుతూ ఉంది. అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట మేరకు ప్రతి మహిళను కూడా ఆయన స్వయంగా నడిపిస్తున్నారు. ప్రతి సంక్షేమ పథకం కూడా, ఏ సంక్షేమ పథకం కూడా ప్రవేశపెట్టే ఈరోజు మహిళా సంక్షేమ కొరకు ఆంధ్ర రాష్ట్రంలో నిజంగా ఒక పండగ వాతావరణంలో జరుపుకుంటున్నాము. చేయూత అయితేమి, ఆసరా అయితేమి, అమ్మఒడి అయితేమి, సంపూర్ణ పోషణ ప్లస్, అదేవిధంగా ఈరోజు ఇంటి పట్టాలు కూడా
రిజిస్ట్రేషన్ చేయడము, అదేవిధంగా దిశ యాప్, ఇవన్నీ కూడా మనం చూస్తుంటే ఆంధ్ర రాష్ట్రంలో నిజంగా మహిళలందరూ కూడా మన వైఎస్ఆర్సిపి రూలింగ్ పట్ల చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మహిళ సురక్షితం కానీ అదేవిధంగా మహిళ సాధికారత వైపు మన గవర్నమెంట్ ఈరోజు పెద్ద పెద్దగా అడుగేసుకొని మనం ముందుకు వెళ్తున్నాము. సంఘంలో ఎవరికైతే ఈ డబ్బులు ఎలిజిబుల్ ఉండే సంఘాలందరికీ కూడా మహిళలందరికీ కూడా డబ్బు వచ్చింది, వాళ్ళందరూ కూడా ఈరోజు అభినందన తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఇంకా చాలా దగ్గరలోనే కూడా వైఎస్ఆర్ తోడు కూడా ఉంది, జగనన్న తోడు కూడా ప్రోగ్రాము ఉంది. ఆ తోడు కూడా ప్రోగ్రాము ఎలిజిబుల్ ఉండే ప్రతి ఒక్కరికి కూడా అందజేస్తాము. డెఫినెట్గా చిన్న సన్న వ్యాపారాలందరికీ కూడా పక్క నుండి వాళ్ళని నడిపిస్తాము. అదేవిధంగా ఇంకా రెండో విడత ఆసరా ఉత్సవాలు కూడా చాలా సక్సెస్ఫుల్గా మొత్తం రాష్ట్రం మొత్తం జరిగింది. ఇంకా రెండో విడత కూడా ఇదే విధంగా మనం అందరూ కూడా పండగ లాంటి వాతావరణంలో జరుపుకుంటామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.